మీడియా మిత్రులకు నమస్కారం. మార్చి 1 తారీఖు మీకు తెలుసు జరిగిన సంఘటనలు. అయితే ఇప్పుడు ప్రధానంగా 3 రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జన్వాడలో 301 సర్వే నెంబర్ నుంచి మొదలు పెడితే 313 సర్వే నెంబర్ వరకు 25 ఎకరాలలో 100,000 స్క్వేర్ ఫీట్ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిది. వారి కుటుంబ సభ్యుల మీద భూములు ఉన్నాయి. ఇది అక్రమ నిర్మాణం. నిర్మాణమే కాకుండా అటు వట్టినాగులపల్లి నుంచి చెరువులు నిండి ఆ చెరువుల నీళ్లు మొత్తం గండిపేట చెరువుకు చేరే అవకాశం ఉన్న నాలాను మొత్తం పూడ్చేసి దాన్ని రహదారిగా మార్చుకొని కేటీఆర్ గారు దాన్ని వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కింది స్థాయి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరు చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ అక్రమాలను నిగ్గుదేల్చి సంబంధించిన వాళ్ళ మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో నేను కేసు ఫైల్ చేస్తే 8 సభ్యులతో కూడుకున్న కమిటీని నియమించి 8 వారాలల్లా నివేదికనివ్వండి, స్పష్టమైన చర్యలు తీసుకోవడానికి జరిగిన అక్రమాలను అన్నింటిని కూడా నివేదించండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందో ఇక అసలు తతంగం మొదలైంది. నిన్న టీఆర్ఎస్ మిడతల దండు పత్రికా సమావేశం పెట్టిండ్రు. పెట్టి అసలు విషయం గురించి మాట్లాడకుండా చాలా అంశాలు ప్రస్తావించిండు. ఆ అంశాల మీద మళ్ళొక్కసారి నేను మాట్లాడతా. వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడిన అంశాల గురించి పాత్రికేయులకు మళ్ళొక్కసారి నేను పూర్తి స్థాయిలో వివరిస్తా. కానీ ఇప్పుడు ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి నియమ నిబంధనలను ఉల్లంఘించి 111 నిబంధనలకు వ్యతిరేకంగా వాటర్ బాడీస్ను ఎంక్రోచ్ చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని మేము చెప్పినప్పుడు ఆ పార్టీ విప్ శాసనసభ్యుడు పాల్క సుమన్ ఏం మాట్లాడిండంటే ఇక్కడ స్పష్టంగా ఉన్నది, ఫామ్ హౌస్ 4 క్రితం కేటీఆర్ గారు లీజుకు తీసుకున్నారని వెళ్ళాడు. ఇది ఎవరి పేపరు? నమస్తే తెలంగాణ కేసీఆర్ గారి గుండె చప్పుడు. కేసీఆర్ గారి గుండె చప్పుడులో ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కేటీఆర్ గారు అత్యంత సన్నిహితుడైన బాల్క సుమన్ గారు స్పష్టంగా అది కేటీఆర్ యజమాని కాదు, కేటీఆర్ 4 క్రితం లీజుకు తీసుకున్నాడు, మేము ఎన్నోసార్లు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం, రెగ్యులర్గా కేటీఆర్ గారు అక్కడ పర్యటిస్తుంటాడు, ఆయన కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉంటాడు, ఆ ప్రాంతంలో మీరు ఎవరిని అడిగినా కూడా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అని చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారని చెప్పి బాల్క సుమన్ కేటీఆర్ ప్రతినిధిగా స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. ఇది వాళ్ళే గుర్తించి వాళ్ళే చెప్పిన అంశం. కానీ మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్లో ఒకటి పెట్టాడు. దీంట్లో ఈ కింది లైన్స్ చదువుతున్నా. ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్. అంటే 301 నుంచి 313 సర్వే నెంబర్లు జన్వాడ గ్రామంలో ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలలో నాకు ఎలాంటి భూమి లేదని నేను గతంలో ఏదైతే చెప్పినో దాని ప్రకారం నాకు అక్కడ ఏమీ భూమి లేదని చెప్పి కేటీఆర్ గారు తన ట్విట్టర్లో స్పష్టంగా తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. ఇది కేటీఆర్ గారి యొక్క ట్విట్టర్లో వారు స్వయంగా ప్రకటన. అయితే ఈ సందర్భంగా మీకు తెలుసిక మార్చి 5 తారీఖు రోజు ఈ సమస్యకు సంబంధించి
డ్రోన్ కెమెరాను రేవంత్ రెడ్డి గారు వినియోగించిందని, తద్వారా కేటీఆర్ గారి ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆస్తులకు భంగం కలుగుతుంది, ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేసి జైలుకు పంపించినాము అని చెప్పి మార్చి 5 తారీఖు రోజు నన్ను నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ముఖ్యమైన ఆ గండిపేట రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కూడా అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. ఆ సందర్భంగా నా బెయిల్ మీద చర్చకు వచ్చినప్పుడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ ముందల పోలీసు వాళ్ళు ఒక మెమోను ఫైల్ చేసింది. ఈ మెమో 12 మార్చి 2020లో ఫైల్ చేసింది అఫీషియల్గా కోర్టులో నా బెయిల్ తిరస్కరించడానికి ఒక మెమో ఫైల్ చేసింది. ఈ కారణాల చేత రేవంత్ రెడ్డి గారి బెయిల్ను తిరస్కరించండి, ఒకవేళ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే కేటీఆర్ ప్రాణాలకు, కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులకు ప్రమాదం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు ఫైల్ చేసిన మేము దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ నేను చదివినిపించదలుచుకున్నా. ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిట్ దట్ బేస్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ హ్యావ్ కమిటెడ్ అఫెన్స్ దట్ దే హ్యావ్ నియర్ ద ప్రాపర్టీస్ రిసైడింగ్ ద ప్రైమిసెస్ ప్రాపర్టీస్ ఆబ్లిక్ రిసైడింగ్ ప్రమిసెస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ డిగ్నటరీస్ ఇంక్లూడింగ్ రిసైడింగ్ ప్రమిసెస్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు బ్రాకెట్లో కేటీఆర్ హానరబుల్ ఐటీ మినిస్టర్. దాంట్లోనే లాస్ట్ పారాగ్రాఫ్లో ఇంకొక మాట కూడా చెప్పారు, శ్రీ కేటీ రామారావు ఈజ్ ఏ హానరబుల్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్ అండ్ సన్ ఆఫ్ హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ హై సెక్యూరిటీ థ్రెట్. ద అక్యూజ్డ్ విత్ దేర్ యాక్టివిటీస్ హ్యావ్ అక్యూజ్డ్ ఏ సెక్యూరిటీ బ్రీచ్ అండ్ గివెన్ స్కోప్ టు అదర్స్ కాజింగ్ హార్మ్ టు ది లైఫ్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్యామిలీ. యాజ్ సచ్ ద సెక్షన్ 336 ఐపీసీ అట్రాక్స్. రేవంత్ రెడ్డి అనే అతనికి బెయిల్ వస్తే వాళ్ళ ఆస్తులకే కాదు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది ఈ కుటుంబ సభ్యులకు అని చెప్పి 12 మార్చి 2020 నాడు పోలీస్ అధికారి స్పష్టంగా నివేదిక ఇచ్చిండు. ఇక ఇప్పుడు కేటీఆర్ గారు అక్కడ ఆస్తి ఉన్నదా లేదా, కేటీఆర్ గారు ఉంటే ఏం సంగతి అని మేము చెప్పేది మేము చెప్పినాం. మమ్మల్ని పక్కన పెట్టి బాల్క సుమన్ గారే లీజ్కి ఇక్కడ ఉంటున్నాడని అధికార ప్రతినిధిగా అతను మాట్లాడాడు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీస్ అధికారులు దీంట్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ఎస్హెచ్ఓ అని అపాయింట్ చేస్తే ఆ ఎస్హెచ్ఓ ఆయన విచారణ మేరకు అందిన చూసిన సమాచారం మేరకు ఇక్కడ కేటీఆర్ గారు నివసిస్తున్నారు, కేసీఆర్ కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటన వల్ల వాళ్ళ ఆస్తులకు వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పి విచారణలో సమాచారాన్ని సేకరించి దీన్ని కోర్టుకు నివేదించండు. ఇవాళ నేను కేటీఆర్ని అడుగుతున్నా, నువ్వు భూములు లేవని అన్నావు కదా, ఇవాళ నీ శాసనసభ్యుడేమో నువ్వు లీజుకున్నావు అన్నాడు, నీ పోలీసులేమో నీకు అక్కడ ప్రాపర్టీ ఉందని, ఇక్కడ నువ్వు నివసిస్తున్నావని పోలీసులు ఇచ్చినారు, ఇవాళ నువ్వు మాత్రం నాకు చిన్న ఇంచు భూమి కూడా లేదని కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చెప్పాడు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఒక డాక్యుమెంట్ మీ ముందర పెడుతున్నా. ఈ డాక్యుమెంట్ ఒకసారి మీడియా మిత్రులు తెలంగాణ సమాజానికి చూపించండి. డాక్యుమెంట్ నెంబర్ 2912 ఆఫ్ 2019 ఆఫ్ 2019 ఇయర్లో మార్చ్ 7th రోజు 2019లో సేల్ డీడ్ జరిగింది. ఈ సేల్ డీడ్ ఎవరి పేరు మీద ఉందంటే కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు, 2 ఎకరాల 2 గుంటలు. ఒకవేళ పేరుంటే కేటీఆర్ నాకు తెలుసో తెలియదో అంటాడేమో, అట్లాంటి పేరు ఉన్న వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారని కూడా ఏమన్నా అంటాడేమో. ఇక్కడ ఫోటో కూడా ఉన్నది, కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో. 301 సర్వే నెంబర్ల 2 ఎకరాల 2 గుంటలకు సంబంధించిన సేల్ డేట్, ఈ సేల్ డేట్ నెంబర్ 2912 ఆఫ్ 2019 కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారికి 2 ఎకరాల 2 గుంటలు 301 సర్వే నెంబర్లు ఉన్న సేల్ డేట్ డాక్యుమెంట్. ఇంకొక డాక్యుమెంట్ సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 7424 ఆఫ్ 2019, ఇది 7th డే ఆఫ్ మే
2019 ఇందులో కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎకరం పైన భూమి ఉంది ఇక్కడ జన్వాడలో అని చెప్పి ఇగో ఇందులో కూడా ఫోటో ఉన్నది కల్వకుంట్ల శైలిమ గారిది మరి ఇక్కడ క్లోజ్ అప్ లో కొంచెం తీసుకోండి కల్వకుంట్ల శైలిమ గారి ఫోటో ఇక్కడ డాక్యుమెంట్ లో ఇది రెండో డాక్యుమెంట్ ఇక మూడో డాక్యుమెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు స్వయంగా 2018 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో ఇది కేటీఆర్ గారు స్వయంగా స్వదస్తూరి ఆయన సంతకం ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన డిక్లేర్ చేసిన ఇది మూడో పేజీ ఇది 20వ పేజీ ఆస్తులు అప్పులు ఎన్నికల అఫిడవిట్లో మనం డిక్లేర్ చేయాలి కాబట్టి కేటీఆర్ గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పేజీ నెంబర్ 20 కింద కేటీఆర్ గారు సంతకం ఉంది ఇందులో ఎఫ్ కాలంలో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ అర్బనా వెంచర్స్ ఫర్మ్ 2,72,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ గారు ఎన్నికల అఫిడవిట్లో 2,70,72,820 రూపాయలు ఉన్నాయని చెప్పి అధికారికంగా కేటీఆర్ గారు స్వదస్తూరి తోటి ఎన్నికల అఫిడవిట్లో డిక్లేర్ చేసిండు ఆ అర్బనా వెంచర్స్ పేరు మీద భూమి ఉన్నది అర్బనా వెంచర్స్ పేరు మీద సేమ్ 313 సర్వే నెంబర్ల భూమి ఉన్నది ఈ భూమి డాక్యుమెంట్లు కూడా మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చినాం అంటే ఇవాళ ఈ అర్బనా వెంచర్స్ కానీ శైలిమ గారి పేరు మీద ఉన్న రెండు డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో 301 నుంచి 313 సర్వే నెంబర్లలో 25 ఎకరాలల్లో 100,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా అనుమతులు లేకుండా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు 100,000 స్క్వేర్ ఫీట్లలో ఈ దీనికి రహదారి మనకు వట్టినాగులపల్లె నుంచి గండిపేటకు నీళ్ళను తీసుకెళ్లే 50 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల లోతు నాలాను పూడ్చి రహదారిగా మార్చుకొని ఆ ఫామ్ హౌస్కు దారిగా వాడుకుంటున్నాడు ఇది 100% బయో కన్జర్వేషన్ జోన్లో వాటర్ బాడీస్కు వ్యతిరేకంగా బయో కన్జర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణం జరిగిందని కోర్టులో మేము ఏదైతే కేసు వేసినామో ఆ సర్వే నెంబర్లలో కేటీఆర్ గారి యొక్క ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చేసిన ట్వీట్లో క్లియర్గా ఆయన ఏమంటాడు ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ ఓన్ ద ప్రాపర్టీస్ యాజ్ క్లారిఫైడ్ బై మీ ఎర్లియర్ నేను గతంలో ప్రకటించినట్టుగా 301 నుంచి 313 సర్వే నెంబర్లలో నాకెక్కడ ఎలాంటి భూమి లేదని కేటీఆర్ గారు ప్రకటించారు కేటీఆర్ గారు పచ్చబద్ధం చెప్తున్నాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇవాళ ఇన్ని రకాలుగా పచ్చిగా దొరికిపోయినా బరిబత్తల బజార్లో నిలబడ్డాక కూడా కేటీఆర్ గారు బుకాయించాలని చూస్తున్నాడు ఇవాళ కేటీఆర్ మొన్న ఏదైతే ట్విట్టర్లో తను ప్రకటన చేసిండో ఇన్ని ఆధారాలు నేను డాక్యుమెంట్లు వాళ్ళ భార్య సతీమణి పేరు మీద ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్న అర్బనా వెంచర్స్కు సంబంధించిన డాక్యుమెంట్ ఇవేవి కూడా నేను తయారు చేసినవి కాదు సబ్ రిజిస్ట్రార్లో అధికారికంగా అధికారులు ఇచ్చే డాక్యుమెంట్లు ఇవాళ ఈ పోలీసులు కూడా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు ఆయన అక్కడ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏ నార్సింగి పోలీసులు అయితే నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు పంపించినో స్పష్టంగా వాళ్ళే చెప్పారు వాళ్ళ అధికార ప్రతినిధి బాల్క సుమన్ మా నాయకుడు సచీలుడు సత్యహరి చంద్రుడు కలియుగంలో జన్మించిన అవతారము మా కేటీఆర్ గారు అని చెప్తున్నాడు ఇదే కాకుండా ఇంకొకటి చెప్తున్నాను నేను గతంలో ఇచ్చినప్పుడు ఫామ్ హౌస్ను వెలికితీసినప్పుడు కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయని ఇచ్చిన ఇవన్నీ 301 నుంచి 313 సర్వే నెంబర్లు వీటి గురించి ఎక్కడ ఎన్నికల అఫిడవిట్లు ప్రకటించలేదు ఎక్కడ ప్రజలకు చెప్పలేదు ఎప్పుడు అడిగినా బుకాయిస్తున్నాడు ఇట్లా నాకు భూములు లేవని ఇది పక్కన పెడితే 645 నుంచి 8 ఎకరాల చిల్లర 645 సర్వే నెంబర్ అంటే జన్వాడలో ఊరికి ఆ పక్కన ఈ భూములు ఉన్నాయి ఊరికి ఇంకో పక్కన ఈ భూములు ఉన్నాయి ఈ భూములకు సంబంధం లేదు ఇవాళ ఈ భూములు చూపించి భూములలో మాకు ఫామ్ హౌస్ లేదు నువ్వు చూపిస్తావా నువ్వు సవాలా నీ తలకాయనా అని మాట్లాడుతున్నారు ఇవాళ ఈ 445 సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాల చిల్లర శైలిమ గారికి వాళ్ళ తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ కొనుగోలు ద్వారా కానీ భూములు వచ్చినాయి
ఈ భూములు వేరు, జన్వాడ గ్రామంలో ఇంకొక పక్కన ఈ భూములునై నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న భూములు 301 సర్వే నుంచి 313 సర్వే నెంబర్లో 25 ఎకరాలల్లా కేటీఆర్ గారికి ఆస్తులు ఉన్నాయి. నేను అధికారికంగా నేను ఛార్జ్ చేస్తున్న కేటీఆర్ను, నువ్వు అవినీతిపరుడివి, నువ్వు అక్రమార్కుడివి, నిబంధనలను ఉల్లంఘించి నీ శాఖలోనే నువ్వు తప్పుడు విధానాల ద్వారా ఈ భూములో అక్రమ నిర్మాణంలో నువ్వు ఉంటున్నావు, నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మా మీద ఆరోపణలు చేసి బురద జల్లి తిట్టి ఇక ఆయన ఇన్ని తప్పులు చేసి ఇరుక్కున్నాక సిగ్గు ఏమాత్రం సిగ్గుపడతలేరు. ఓ లండన్ బారిస్టర్ను తెచ్చిండు, ఆ లండన్ బారిస్టర్ ట్విట్టర్లో అప్ప నువ్వు వీరుడివి శూరుడివి, ఇక నువ్వు ఎగురితే ఆకాశం, నువ్వు దిగితే పాతాళం, నీ అంత మొగోళ్ళు లేడు మొనగాళ్ళు లేడు, నిన్ను చూసి అసూయ పడుతురని సిగ్గుండాలి. 6.5 అడుగులు పెరిగిన ఆయనకు ఈ మాట అననికే, ఆఖరి ఒళ్ళు పెరిగితే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి 6.5 అడుగులు. ఆయన ట్విట్టర్లో ఈయనకు మద్దతు వాళ్ళకనికి వచ్చాడు, లండన్లో బారిస్టర్ చదివిండు అంట ఆయన. ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికి, నీ చదువు ఎందుకు సంకనాకడానికని అడుగుతున్నా ఆయనకు మద్దతు వచ్చిన ఆయన ట్విట్టర్లో. నువ్వు మా గురించి ఫ్రస్ట్రేటెడ్ ఇరిటేటెడ్ ఆర్ అదర్వైజ్ ఇంకేదో అని మాట్లాడతావా? నువ్వు గులాంగిరి చేయదలుచుకుంటే చెయ్యి, మాకు మాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీని తాకట్టు పెడితే పెట్టు, మాకేం అభ్యంతరం లేదు. నీ తమ్ముడు చూసుకుంటాడు నీ తాకట్టును. ఇక లండన్ బారిస్టర్ను వదిలేసినాక మిడతల దండును తెచ్చిండు ఆయన నిన్న. మిడతల దండు మొత్తం కూర్చొని ఏమంటారు, రేవంత్ రెడ్డికి ఒట్టినావులపల్లి 22 గుంటలు ఉంది, ఆయన బ్రాహ్మార్తి జయప్రకాష్ రెడ్డికి కూడా ఒక 20 గుంటలు ఉంది, దీంట్లో అక్రమ నిర్మాణం ఉందని ఫోటో చూపించారు. మిత్రులారా, మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఇద్దరికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే పోదాం, నా భూమిలో కానీ నా బావబాటి భూమిలో కానీ ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే గడ్డపారలు తీసుకొని నేను నా నిర్మాణాన్ని నేను గూలగొడతా. నువ్వు పంపించు జేసీబీలు, కేటీఆర్ నువ్వు రా, ఇద్దరం కలిసి బయలుదేరు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. నువ్వు ఫామ్ హౌజ్లు ఉన్నావా, ప్రగతి భవన్లు ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడైనా జూబ్లీహిల్స్లో నీ మిత్రుల గెస్ట్ హౌస్లలో ఉన్నావా, నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తా. అక్కడి నుంచి సరాసరి ఒట్టినాగులపల్లి 66 సర్వే నెంబర్లో బయటు ఏదైతే నాది నా బామ్మార్ది అని నిన్న మీరు చెప్పినరో, ఎస్ మాకు అక్కడ ఆస్తి ఉంది, ఆస్తిలో ఎలాంటి నిర్మాణం లేదు, అక్కడ అది అక్రమమా సక్రమమా చర్చ పక్కన పెడదాం. ఎక్కడైతే నాకు భూమి ఉందో పూచిక పుల్ల కూడా దాంట్లో నేను నాటలేదు, పూర్తిగా ఓపెన్ ల్యాండ్ నాది, నా బావమర్ది జయప్రకాష్ రెడ్డి మా ఇద్దరికి, నాకు 22 గుంటలు, నా బావమర్దికి 20 గుంటలు ఇద్దరికి ఉన్నది. ఆయన నా బావమర్దే, నా భార్య తమ్ముడే, మా ఇద్దరికి అక్కడ భూమి ఉంది. పూచిక పుల్ల నా దాంట్లో నిర్మాణం ఉన్నా అక్కడే నించోని అక్కడనే జేసీబీలతో నేల మట్టం చేపిద్దాం. నేను సూటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. అక్కడి నుంచి సరాసరి జన్వాడకి వెళ్దాం, నేను చూపిస్తాను నీ అక్రమాలను, నీ అక్రమ నిర్మాణాలను, నీ అక్రమ భాగవతాలను. అక్కడే నిలబడి కూలగొట్టిద్దాం. నేను కేటీఆర్ ఇద్దరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రజలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓ ఒకసారి జడ్పీటీసీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంటు గెలిపించారు. పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. నావి ఏమి అక్రమ నిర్మాణం ఉన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న కేటీఆర్ను రక్షించడానికి ముందుకొచ్చిన మిడతల దండుకు సూటిగా సవాలు విసురుతున్నా. కేటీఆర్కు, కేటీఆర్ మిడతల దండుకు నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసిన డైరెక్ట్గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడపార తీసుకొని కూలగొడతా. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా. అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మాటల ద్వారానో తిట్ల ద్వారానో సమస్యను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడినంత మాత్రాన మీరు నిన్న తిట్టిన తిట్లకు రేవంత్ రెడ్డి రెచ్చిపోయి వాళ్ళని ఏదో తిడితే కేసీఆర్ తప్పించుకోపోదామని అనుకుంటున్నాడు సందేట్ల సడేమి ఎలాక? అసలు ఎందుకు సిగ్గుపడతలేరో నాకు అర్థమవుతలేదు. నిన్న మాట్లాడిన వాళ్ళని చూశారు కొంతమంది బ్రోకర్లు, ఇంకోడు జోకర్. ఎవడా జోకర్లను బ్రోకర్లను నమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిన్ను మంత్రిని చేసిర్రా? ఇవాళ నేను కేటీఆర్కు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 1990లో అంటే 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1990 ఏప్రిల్లో కొన్ని బిల్డింగ్ల అనుమతులకు ఇచ్చిన దాంట్లో వివాదాస్పదమైతే
దాని మీద విచారణకు ఆదేశించింది ఆనాడు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ విచారణలో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి విచారణకు ఆదేశించిన మరుక్షణం మున్సిపల్ శాఖ మంత్రిగా రాజీనామా చేసిండు. విచారణ అయిపోయి అతని ఎలాంటి తప్పు లేదని నివేదిక వచ్చిన తర్వాతనే తిరిగి మంత్రిగా బాధ్యతను చేపట్టిండు. 1990లోనే కాంగ్రెస్ పార్టీ ఒక పారదర్శకమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన రాజకీయాలకు పునాదు లేచింది. 1990లో కోనేరు రంగారావు గారు అనే ఒక దళిత మున్సిపల్ శాఖ మంత్రి ఆరోపణలు వచ్చిన మరుక్షణం పదవి నుంచి తప్పించుకొని విచారణ చేయడానికి అధికారులను నియమిస్తే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ విచారణలో అతను తప్పు లేదని తేలిన తర్వాతనే తిరిగి పదవి చేపట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శాన్ని, ఒక విధానాన్ని ప్రజలకు ఇచ్చింది. అది పక్కన పెడితే తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, అవినీతి ఆరోపణలు అయితే నా బిడ్డైనా కొడుకైనా సరాసరి జైల్లో నుక్తా ఊచ లెక్క పెట్టాల్సిందే అని. ఆ పదాన్ని అడ్డం పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి రాజయ్యను అవినీతి ఆరోపణలు అని చెప్పి మంత్రిగా బర్తరఫ్ చేసిండు. 5 ఏళ్ళు పూర్తయిన అతని మీద వచ్చిన ఆరోపణ ఏంది, అవినీతి ఏందో ఈ రోజు వరకు తేలలే. ఒక దళితుని బలి ఇచ్చాడు. ఇవాళ నీ కొడుకు స్వయంగా భూమి లేదు అని చెప్పిన తర్వాత, భూమి ఉంది అక్కడ నివసిస్తున్నాడని పోలీసులు చెప్పిన తర్వాత, నేను ఇన్ని ఆధారాలను ఇవాళ బయట పెడుతున్నా నీ కొడుకు ఆస్తుల భాగోతము. కేసీఆర్ గారు మీరు స్పందించండి, మీరు ఆదర్శంగా ఉండండి. మీరు పదే పదే నేను ఉద్యమకారుణ్ణి, ఉద్యమాల నుంచి వచ్చినోని కడుపు కట్టుకొని మేము అవేంటివి అటుకులు తిని మిటుకులు తిని మేము తెలంగాణ తెచ్చినామని చెప్పిన కేసీఆర్, ఇవాళ నీ కొడుకు అవినీతి భాగోతాన్ని పట్టబయలు చేసిన, నేను చేస్తున్న ఆరోపణలో 1% తప్పు ఉన్నా, నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా, మరి నేను లేవనెత్తిన ఆధారాలు 100కి 100% నిజమైనప్పుడు నీ కొడుకుని ఎందుకు ఇవాళ శాఖ నుంచి తప్పిస్తలేవు? నేను ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ శాఖకు సంబంధించిన 7 మంది అధికారులు, ఒక కేంద్ర అధికారిని 8 మంది అధికారులతో ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఒక కమిటీని వేసి ఇక్కడికి పంపిస్తుంది. ఆ శాఖ మంత్రి మీద ఆయన కింద పనిచేసే అధికారులు స్వేచ్ఛగా ఆయన అక్రమాలను నివేదికలో పొందుపరచగలరా? ఒక కానిస్టేబుల్ వాళ్ళ ఎస్పీ మీద విచారణకు ఆదేశిస్తే ఆ కానిస్టేబుల్ స్వేచ్ఛగా ఎస్పీ మీద నివేదిక ఇవ్వగలడా? ఇవాళ మున్సిపల్ శాఖలో ఉండే కింది స్థాయి అధికారులు మున్సిపల్ మంత్రి అయిన కేటీఆర్ మీద స్వేచ్ఛగా నివేదికను ఇవ్వగలరా? 2 నెలలనే నివేదిక, 2 నెలలు పదవి నుంచి తప్పుకోలేవా నువ్వు? 2 నెలలు పదవి లేకపోతే చచ్చిపోతావా? మీరు గతంలో చెప్పారు కదా, మేము పదవులను గడ్డిపోతుతో సమానంగా ఇట్లడం చేతితో ఇసరేసినామని పదే పదే టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, 130 కోట్ల ఈ దేశ ప్రజలకు కేటీఆర్ ఆదర్శంగా నిలబడి తన నీతిని, నిజాయితీని, సచ్చీలతను సత్యహరి చంద్రుడే కలియుగంలో కేటీఆర్ రూపంలో అవతరించిండని నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. రా ముందుకు, నీ సచ్చీలతను నిరూపించుకో, నీ నీతి నిజాయితీని ప్రజల ముందర ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ప్రజల తరఫున. నీ దోపిడిని, నీ అన్యాయాన్ని, నీ అక్రమాలను, నీ భూభాగోతాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. నా మీద చేసిన ఆరోపణలకు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా, నేను కేటీఆర్ను రమ్మంటున్నా, లేకపోతే బావమాడుకున్న 20 గుంటలల్లా అక్కిపుల్లంత నిర్మాణం ఉన్న నేల మట్ట నేను చేస్తా, నేనే గడ్డపార తీసుకొని కూలగొడితే ఒకవేళ అక్రమం నేను ఆదర్శంగా ఉంటా. అదేవిధంగా నువ్వు ఉండమని నేను అడుగుతున్నా కేటీఆర్. అంతే తప్ప మిడతల దండును తోలిచ్చి నోటుకొచ్చింది మాట్లాడించి వాళ్ళు మాట్లాడితే, నేను దారి తప్పి వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఈ తతంగంలో సందట్లో సడేమియ్యలాక సైలెంట్గా జారుకుందామని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను ఎక్కడికి పోనీయం బిడ్డ, నిన్ను వంగబెట్టి బండ పెడతాం, బజార్లో నిలబెడతాం, నిన్ను బరిబత్తల ప్రజల ముందర నిలబెట్టి నీ భాగవతాలన్నింటిని ప్రజలకు చెప్తాం కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో. నీ చేతిలో అధికారం ఉంది, ఈ అధికారంతో నీ అన్ని అక్రమాలు జరిగిపోతాయని ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. నేను ఇలా ఇతర అంశాలు మాట్లాడదలుచుకోలే. కేటీఆర్ నువ్వు సూటిగా అడుగుతున్నా, నువ్వు ఆదర్శంగా ఉంటావా ఉండవా? నువ్వు పలకకుండా ఉలకకుండా దీని మీద మాట్లాడకుండా అయిందాని కాందానికి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని గంటల కొద్దీ పత్రికలలో వచ్చి సమావేశాలు పెడతారు, మాట్లాడతారు. ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్, ఇంత తీవ్రమైన నీ కుటుంబ సభ్యుల మీద, నీ సతీమణి పేరు మీద, నీ పేరు మీద
ప్రత్యక్ష గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడకుండా మీ గొంతెందుకు మూగబోయింది? ట్విట్టర్లో శిల్క పలుకులు వలుపు తురేంది నాయన, రా ఉద్యమకారుడు కదా, ఉద్యమకారుడికి పౌరుషం ఎక్కువ ఉంటుంది కదా, తెలంగాణలో ఉప్పు కారం తిన్నోను కదా, సీము నెత్తురు ఉంది కదా నీకు, తెలంగాణకు నీ రక్తం తెలంగాణ రక్తం కాదా అని నేను అడుగుతున్నాను. నిజంగా తెలంగాణ బిడ్డవైతే రా బయటికి, బొక్కలు ఎందుకు దాచుకున్నావు? బొక్కలు దాచుకొని నీ ఎంగిల్ బొక్కలు కాసపడేటోళ్ళను పంపించి నన్ను తిట్టిస్తే సమసిపోద్దా? నీ పౌరుషం ఏందో ఇప్పుడు చూపియని అడుగుతున్నా కేటీఆర్ను నేను, కేసీఆర్ను నేను ప్రశ్నిస్తున్న సూటిగా నీ నీతి నిజాయితీ నీ ఉద్యమ స్ఫూర్తి నీ త్యాగ నిరతిని ఇవాళ నీ కొడుకు చేసిన అక్రమాల మీద నువ్వు చర్యలు తీసుకోవడం ద్వారా నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవని చెప్పి నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా. అల్లిపల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని బలి చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి విలాసవంతమైన ఫామ్ హౌసులు కట్టుకొని అక్రమ నిర్మాణాలు చేసి నియమ నిబంధనలు ఉల్లంఘించి పత్తిత్తులాగా ఇవాళ పాటలు పాడుతున్నారు నువ్వు నీ కొడుకు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నేను వ్యక్తిగతంగా మొదట నా జగా దగ్గరికి పోదాం, అక్రమ నిర్మాణాలు ఒకవేళ ఉంటే కూలగొడదాం, అక్కడి నుంచి జన్వాడకు పోదాం, మొదట వట్టినాగులపల్లి తర్వాత జన్వాడ, నేనే ముందు వస్తా, నేనే ముందుంటా, నేనే గడపార తీసుకొని కూలగొడతా. నా దాంట్లో అక్రమ నిర్మాణం ఉంటే నిన్న మీరు చూపించింది ఏదైతే భవనమో భవంతో నాకు ఉందన్నారు కదా, నేనే కూలగొట్ట గడపార తీసుకొని జేసీబీలు తీసుకొని రా, జేసీబీ నేను నడుపుతా, జేసీబీతో కూలగొడతా. అక్కడి నుంచి జన్వాడ కూతవేటి దూరంలోనే ఉంటే నీ దగ్గరకు పోదాం, మన ఇద్దరం ప్రజలకు మార్గదర్శంగా ఆదర్శంగా నిలబడదాం. నా మీద వచ్చిన ఆరోపణలకు నీ మీద వచ్చిన ఆరోపణలకు మనం ప్రజల ముందర పరీక్షకు నిలబడదాం. ఈ పరీక్షలు ఎవరు పాస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉందిగా, విచారణ చేయాల్సిందిగా, విచారణకు సహకరించాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా వైదొలగాల్సిందిగా, కేటీఆర్ మంత్రిగా వైదొలగకపోతే భర్తరపు చేయాల్సిందిగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏ జో ఫామ్ హౌస్ కే బారే మే ఆప్కు మాలూమే, బో దిన్ సే చర్చా చల్ రహే, ఏ చర్చా మే కేటీఆర్ సాహెబ్ నే ఏ కహా కి మేరకు వహాన్ పర్ ఏక్ ఇంచ్ కభీ జగా నీ హే, మై బోత్ ఇమాన్దార్ హూ, దునియా మే మేరా జైసా ఇమాన్దార్ నీ హే, సత్యార చంద్ర కా అగలా జనమ్ మై కలియుగ్ మే లియా, మేరా నామ్ కేటీఆర్ హే బోల్ కే ఉన్నూ ఉన్కా జో పట్టే చెంచే లోగ్ హే వో లోగ్ బోల్ రహే, తో మై ఆజ్ ఉన్కే ఖిలాఫ్ ఇతనే సబూతా లాయే కి వో 301 సర్వే నెంబర్ సే లేకర్ 313 తక్ ఉన్కా జగా హే, 25 ఎకర్ మే ఉన్కా ఫార్మ్ హౌస్ హే, వో ఫార్మ్ హౌస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ హే, వో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మే ఉన్ వాయి రహ రహే, వో పోలీస్ వాలే పే రిపోర్ట్ దియే కోర్ట్ మే డాలా హే, ఇసీలియే హమ్ లోగ్ యే పూచనా చాహతా హే కి అగర్ ఆప్ మున్సిపల్ మినిస్టర్ రహే యే జాన్ సహీ తరీకా సే నహీ చలేగా, తురంత ఆప్ రిజైన్ దే దేనా మున్సిపల్ మినిస్టర్ కో, ఇసీలియే యే జాన్ సహీ చలనా జిస్నే జిస్నే కల్ప్రిట్స్ హే ఉన్ లోగోన్ కో పనిష్మెంట్ మిల్నా బోలే తో కేటీఆర్ కో సక్ ఉస్కో బర్తరఫ్ కర్ దేనా మినిస్టర్ సే, ఔర్ దూసరా హమారా భాయే లండన్ బారిస్టర్, ఆప్ లోగోన్ కో సబ్కో మాలూమ్ హే మేరా అచ్చా దోస్త్ భీ హే, అచ్చా పార్లమెంటేరియన్ భీ హే ఉన్నో, ఉన్కే నామ్ బోల్తే హే అసద్ భాయి, మే అసద్ భాయి క్యూ అందా హో గే ముజే సమజ్ మే నీ ఆ రహా, కేటీఆర్ భూకే మే రహే తో అసద్ భాయి తో అందా హో గే, యే అందా హోనే కా వజే క్యా హే ముజే తో పతా నహీ, క్యూ ఉన్నో అచ్చా లీడర్ హే, బహుత్ తరక్కీ కర్ రహా హే, బహుత్ శాందార్ హే, దునియా మే కేటీఆర్ కే జైసా ఆద్మీ హే నహీ, కాంగ్రెస్ వాలే ఐసీ కుచ్ బాతా బోల్తే ఆప్ ఆగే చల్తే రహో బోల్ రహే, ఇస్కా మతలబ్ అసద్ భాయి కా మతలబ్ క్యా హే, దేశ్ కు లూట్ లో, అభి తెలంగాణ కు లూటో, ఉస్కే బాద్ దేశ్ కు భీ లూటో బోల్ కే అసద్ భాయి ఉస్కు మదద్ దే రహే క్యా, ముజే సమజ్ మే నీ హే, అసద్ భాయి కిస్కే తరఫ్ వకాలత్ లే రహే, అసద్ భాయి ఛోటే మోటే ఝోపడియా జో 111 జీవో కే ఖిలాఫ్ హే బోల్ కే బహుత్ ముసల్మాన్ గరీబ్ లోగోన్ కా ఘరా తోడ్ దియే, 111 జీవో కే ఖిలాఫ్ యే పన్ హే, ఇన్కో హటా దో బోల్ కే ఛోటే ఛోటే గరీబ్ ముసల్మానోన్ కా జగా కీచ్ లియే యే సర్కార్, మర్ బడా శాందార్ 3 మంజిల్ కా బంగ్లా 25 ఎకర్ మే బనాయే తో ఆప్కు క్యూ నహీ దిఖ్ రహా, ఆప్ ఇత్నా అచ్చా ఇంగ్లీష్ జాన్తే కి లండన్ జాకే పడే, సలార్ సాహబ్ నే ఆప్కు లండన్ భీజా అచ్చా తరక్కీ కర్నా అచ్చా ఇంగ్లీష్ సీఖనా అచ్చా ఐసా కుచ్ డాక్యుమెంట్ రహే తో ఆప్ పడ్కే సబ్ దునియా కు బోల్నే కే లియే, మర్ ఆప్ లండన్ మే బారిస్టర్ పడ్కే ఆనే కే బాద్ భీ ఆప్కు
केटीआर साहब का मामला क्यों समझ में नहीं आ रहा है, मेरे को समझ में नहीं आया। आपको कुछ लेना देना है तो अंदर अंदर करना असद भाई, ये सड़क पे सरासर चौरा क्यों छोड़ रहे हैं? अच्छा दोस्त को 10 रुपये लेकर साथ में लेना, चोर को 10 रुपये देकर छुड़ा लेना, क्यों चोर के साथ आप घूमने के लिए कोशिश कर रहे हैं? ये कोई ठीक नहीं है। आपको भी कोई शोभा देने वाले नहीं है आपके स्टेटमेंट से। आपके ट्विटर में जो कहा केटीआर साहब को आप अच्छा सपोर्ट देने के लिए आ गया है, मेरे कोई एतराज़ नहीं है, आपका मर्जी। आपको चोर के साथ में चलना या अच्छा दोस्त के साथ चलना आपका मर्जी है, आपका मर्जी को तो मैं कुछ नहीं कर सकता हूँ, मगर झूठ पे झूठ बोलने से वो सही नहीं होगा। केटीआर का झूठ क्या है, उसका फार्म हाउस क्या है, उसमें क्या कैसे मंजिल बनाया, वो मंजिल को नेशनल ग्रीन ट्रिब्यूनल क्या डायरेक्शन दिए, उसके हिसाब से हम लोग लड़ने वाले हैं। उनके साथ में असद साहब रहने दो या ये लोग भी रहने दो, उनके जो भी पार्टी के चमचा लोग हैं वो चमचा लोग भी रहने दो, मगर इनको तो छोड़ने वाले नहीं है हम लोग। मुझे पता नहीं, असद साहब बोलना है, केटीआर साहब को हम डांटे तो केटीआर साहब को हम नंगा हाथ से पकड़ लिए तो असद साहब को तकलीफ हो गई, क्यों तकलीफ हो? असद साहब बोलना, मैं कैसे बोल सकता हूँ? मेरा भी दोस्त है, उनका भी दोस्त है, मगर अच्छा दोस्त को छोड़ के बुरे दोस्त के साथ में जा रहा है उन्होंने, उनका वजह क्या है? असद साहब बोलना, मुझे तो पता नहीं, असद साहब को पूछना आप लोग, क्यों साहब ऐसा चोरों के साथ आप क्यों घूम रहा है बोल के। मेरे बारे में बहुत कुछ बोल रहा है, मेरे कोई एतराज नहीं है। सरकार उनका है, दिल्ली में बीजेपी का है, तेलंगाना में केसीआर साहब का है, मैं तो कांग्रेस पार्टी वहाँ पर नहीं है, यहाँ पर नहीं है, मेरे कोई एतराज़ नहीं है। आप जो जांच करना है करो, और वट्टिनावलपल्ली में मेरे कुछ जगह है उसमें एक बड़ा मंजिल है बोल के बोल रहे, सरासर गांधी भवन से निकलेंगे, केटीआर साहब जहाँ पर भी हो, जुबली कहीं गेस्ट हाउसों में कहीं पर भी रहा तो 10 मिनट जुबली चौरस्ते में मैं रोकता हूँ, केटीआर साहब को साथ में लेकर ले जाके मेरा मेरा साला का जो जगह है मैं दिखाता हूँ। अगर वहाँ पर कुछ भी अगर रहा तो जब का जब भी वहाँ का वहीं मैं तोड़ देता हूँ। मैं लोगों के सामने रेवंत रेड्डी का नीयत क्या है साफ दिखाना चाहता हूं मैं, तो इसीलिए मेरे साथ साथ केटीआर चलना, उसके बाद जनवाड़ा जाएंगे। केटीआर साहब को क्या है, कौन सा मंजिल है, कितना बनाया, कैसे बनाया, किसका जगह है, वो जगह में कितना डॉक्यूमेंट्स है। मेरा तो मेरा अभी नहीं, 2006 में खरीदा सो है वो, मैं राजनीति में आने से पहले वो जगह खरीदा, हर एक इलेक्शन में मैं दिखा रहा हूँ मेरे वहां पर जगह है, मगर वहां पर तो मेरा कुछ बना कुछ बन के कुछ भी नहीं है। और किसी का कोई किसी का इसी सड़क में 4 मिनट दिखा के रेवंत रेड्डी का बोले जैसा है, वो बिल्डिंग किसका है, कौन है, वो दिलाओ बोल रहा हूँ मैं। अगर वो बिल्डिंग मेरा है तो मेरे को दो, अगर इलीगल कंस्ट्रक्शन है तो तोड़ दो, मैं तैयार हूँ। बोल के भाग जाने से कुत्ता भोंकता भाग जाता, ये कुत्तों का काम नहीं है, ये राजनीति है, कुछ बोले तो वो बात को रहना, सवाल करे तो सवाल, फिर पलट के सवाल बोले तो उसको पकड़ के चौरस्ते पे आना। केसीआर रिजिग्नेशन, केटीआर इमीडिएट म्युनिसिपल मिनिस्टर रिजाइन करना, क्योंकि जमाने में 1990 में पुणे रंगाराव साहब ने ऐसे कुछ एलिगेशन आए तो उन्होंने स्टेप डाउन किए, उसके जान चलने के बाद उनको क्लीन चिट आने के बाद फिर दोबारा उन्होंने मंत्री बना, और राजय को उन्होंने कुछ ऐसे कुछ करप्शन एलिगेशन से केसीआर साहब ने उसको बरतरफ किए, फिर केटीआर के ऊपर आया ना। मैं ये और एक बात पूछना चाहता हूँ, अयप्पा सोसाइटी आप लोगों को सबको पता है, इलीगल कंस्ट्रक्शन में बोल के छोटे मोटे लोगों का अयप्पा सोसाइटी में जितने भी बनाए सबको तोड़ दिए। अयप्पा सोसाइटी में आम आदमी अगर खरीद के अगर कंस्ट्रक्शन भी किए तो रेगुलराइज कर सकते आम आदमी को, अयप्पा सोसाइटी में पूरा तोड़ दिए केसीआर साहब। फिर आपके बेटे करे तो आप क्यों नहीं इसके ऊपर एक्शन नहीं ले रहा है? अयप्पा सोसाइटी में आम आदमी को एक नियत है और आपके बेटे को दूसरा नियत, ये कैसा हो सकता? इसीलिए हम लोग डिमांड कर रहे हैं इमीडिएट केटीआर को म्युनिसिपल मिनिस्टर से हट जाना, अगर वो नहीं हटे तो केसीआर साहब को उसको हटाना, ये 2 महीने जो जांच चलता है तब फ्री एंड फेयर इंक्वायरी चलना बोले तो केटीआर शुड रिजाइन फ्रॉम द म्युनिसिपल मिनिस्ट्री। अरे फिर भी कोशिश करेंगे भाई हम तो, अरे उन्होंने बहुत बोलते हैं ना, मैं
इतना ईमानदार हूँ, उतना ईमानदार हूँ, मैं देश के लिए आदर्श रहूंगा, ऐसे बड़े बड़े बातें बोलते हैं ना, उसका नियत भी देखेंगे क्या है। అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి కొంతమంది బ్రోకర్లను కొంతమంది జోకర్లను కేటీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ జోకర్ల గురించి బ్రోకర్ల గురించి నేను మాట్లాడాను అనుకో, అసలు విషయం పక్కకు పోయి కేటీఆర్ తప్పించుకుంటాడు. కాబట్టి దానికి సంబంధించి జోకర్ల గురించి బ్రోకర్ల గురించి మళ్ళొకసారి మీరు ఎప్పుడైనా టైం చెప్పండి, ఆ టైంలో నేను వస్తా, ప్రెస్ మీట్ పెడితే అన్నీ వివరిస్తా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడినా మీరు మా పాత్రికే మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టి అది తీసుకొని నీ ప్రెస్ మీట్లోకి వెళ్ళి రాసినాం కదా సార్, చూపించినాం కదా అంటారు. కాబట్టి మీకు కూడా చూపించినరా చూపించలేదా, పింక్ మాఫియాకి అనుకోండి, తెలంగాణ మీడియాకి అనుకోండి. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు కేటీఆర్ ఎంత నిజాయితీపరుడో, నీతిమంతుడో, సత్యహరిశ్చంద్రుడికి కజిన్ బ్రదరా, లేకపోతే కలియుగంలో ఆయన్నే సత్యహరిశ్చంద్రుడు ఇంకొక అవతారమా, నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి నిరూపించుకోవాల్సిందిగా కేటీఆర్ను డిమాండ్ చేస్తున్నా. డెఫినెట్గా ఉంటుంది, చెప్తాం దాన్ని అన్నీ ఒకేసారి చెప్తే అది చెప్తాం. సందర్భం వచ్చినప్పుడు వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది పోరాటంలో. ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం, ఎత్తుగడ వేసినప్పుడు మీకు చెప్తాం. ఒక్క నిమిషం మిత్రులారా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మనోజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చెప్పండి మీడియా మిత్రులకు. వస్తుందా మైకు? ఇది ఫస్ట్ ఇది అయితే మళ్ళీ కావాలండి. మీడియా మిత్రులకు మీకు అందరికీ తెలుసు, విషాదకరమైన సంఘటన, తెలంగాణ ఉద్యమకారుడు పాత్రికేయ మిత్రులకు అర్ధరాత్రి ఏ ఆపత్తి వచ్చినా మీకోసం వచ్చి అడ్డంగా నిలబడి తెలంగాణ సమాజంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఒక యువమిత్రుడు కరోనా బారిన పడి ఒక పాత్రికేయ మిత్రుడు నిన్న చనిపోవడం జరిగింది. ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయనకు ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడతామని తెలియజేస్తూ నేను నిన్న చెప్పిన విధంగా ఆ కుటుంబానికి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మనోజ్కి అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం 50,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి పాత్రికేయ మిత్రునికి. అతను ఒక పాత్రికేయ మిత్రుడే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణకు తెచ్చిన దాంట్లో చాలా ప్రత్యేకమైన భూమిక పోషించింది కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.